Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రేవంత్ రెడ్డి, సీతక్క, ఒక చంద్రబాబు. మనం పెట్టిన మొక్క ఎదిగి పూలు పండ్లు కాసి ఆ పండు తింటే వచ్చే మజానే వేరు. ఇప్పుడు చంద్రబాబు పెంచిన రేవంత్ రెడ్డి లాంటి నేత తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఎదిగిన తీరు చూసి చంద్రబాబు అంతే ఫీల్ అవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గర్వంతో చంద్రబాబు ఉప్పొంగిపోతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇటీవల రాజకీయాల్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫక్తు చీకటి పదనిశలు కూడా బయటపడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ఓటుకు నోటుతో వీరి బంధం ఎంత స్ట్రాంగో బయట ప్రపంచానికి కూడా పరిచయమైంది. ఇక తాజాగా తన శిష్యుడు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా గెలిచినందుకు చంద్రబాబు ఎంతో సంతోషంగా ఉన్నట్టు టాక్ నడుస్తోంది. ఇక రేవంత్ రెడ్డికి మద్దతుగా చంద్రబాబు శిష్యురాలు ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఏకంగా వందలాది కార్లతో ర్యాలీ నిర్వహించడం చర్చనీయాంశమైంది. సీతక్కను చంద్రబాబు ప్రోత్సహించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నాయుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇప్పటికీ తన గాడ్ ఫాదర్ చంద్రబాబు అని ఆయన ఫోటోను తన ఇంట్లో పెట్టుకుంటుంది. సీతక్క కాంగ్రెస్ లో ఉన్నా చంద్రబాబే దేవుడు అంటుంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయినా ఆయనకు టీడీపీతో ఉన్న బంధం ఎప్పటికీ తెగదు. ఈ క్రమంలోనే మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క సైతం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన సందర్భంగా వందలాది కార్లతో పెద్ద ర్యాలీ తీశారు. అయితే అడవుల్లో చెప్పులు లేకుండా తిరిగే సీతక్క వద్ద ఇంత పెద్ద కార్ల ర్యాలీని భరించే స్తోమత లేదని అందరికీ తెలిసిన విషయమే. భారీ ఎత్తున ఖర్చు పెట్టి ర్యాలీని ఆమె ఎలా నిర్వహించగలరన్న విషయం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి కొంతమంది పెట్టుబడిదారులు ఖర్చు చేశారని ఆ స్పాన్సర్ చంద్రబాబే అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియమితులైతే కాంగ్రెస్ వారి కన్నా టీడీపీ నేతలే ఎక్కువగా సంబరపడుతున్నారన్న టాక్ నడుస్తోంది.